హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ అండ్ మీ సంజు స్టాక్స్ ఈ వీడియోలో కార్తీక మాసంలో ముప్పై రోజు చదవలసిన కథ ఇప్పుడు నేను చదవబోతున్నాను కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమిషారణ్య ఆశ్రమములో మహామునుల కందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్లు కొనియాడిరి సౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరకునందున గాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మము ఏది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమమైన దైవము ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలము ఇచ్చు కార్యము ఏది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచు ఉన్న మానవులకు సులభముగా మోక్షం పొందగలవు ఉపాయము ఏవి హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కావున దీన్ని వివరించి తెలియజేయమని కోరిరి అంత సూతుడా ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులో నర్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతేకాదు సృష్టికర్తయగా ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యం కాదు అయినను సూక్ష్మంగా వివరించెదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకించుము కార్తీక మాసమును సూర్యభగవానుడు తులారాశి అందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానము చేయవలేను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలేను తనకు ఉన్న దానితో కొంచెమైన దీపదానమును చేయవలేను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవు నేతితో దీపారాధన చేయవలేను ప్రతి దినము సాయంకాలము పురాణ పఠనము చేయవలేను ఈ విధముగా చేసిన సఖ పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు అగుదురు అట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు కానీ లేక ఆచరించే వారలను చూచి ఎగతాలు చేసిన వారు కానీ వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడిన వారు కానీ ఇహమందు అనేక కష్టముల పాల్గొటే కాక వారి జన్మాంతరమందు నరకములో పడి ఎమకింకురుల చేత నానా హింసల పాలు కాగలరు అంతేగాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలదిహీన జన్మలు ఎత్తిదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు యహమందు సర్వసుఖములను అనుభవించుటే కాక జన్మాంతరమున వైకుంఠ వాసులుదురు అవుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకం కూడా అయినది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకు ఉన్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందు మందు పుణ్యాత్మలకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనది కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్మలకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడి ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలయను ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతము ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునికి భోజనమిడిచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయను పురాణములను వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము అబ్బును ఈ కథను చదివిన వారికి వినినవారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగు చేయను ముప్పైవ రోజు పారాయణం అనగా ఆఖరి రోజు పారాయణం సమాప్తం ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి 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 మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఓం నమ శివాయ